ఈ సమయంలో మరి స్టూడెంట్స్ జ్ఞాపకం ఉంచుకోవలసినవి, బీ డిసిప్లైన్. ప్రతి విషయంలో కూడా ఒక నూతన తరగతిలో ప్రవేశించారు, బాగా మార్కులు వచ్చాయి కదా అని నిర్లక్ష్యం చేసి అసలు ర్యాంక్ స్టూడెంట్స్ కూడా ఫెయిల్ అయ్యేవాళ్ళు లేకపోలేదు. బాగా చదువుతున్నాను కదా అని ఓవర్ కాన్ఫిడెన్స్ నీ మీద నువ్వు పెట్టుకొని నెక్స్ట్ తరగతిలోకి నువ్వు వెళ్ళినప్పుడు కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నా, అధికమైన ఫ్రెండ్షిప్ ఎక్కువ చేసిన నష్టమే కలుగుతుంది, అధికమైన స్నేహాల వలన, అధికమైన వ్యర్థమైన సంభాషణల వలన నిన్ను చెరిపేటటువంటి వాటిని, నీ డిసిప్లిన్ని పాడు చేసేవి ఏమైనా న్యూ అకాడమిక్ ఇయర్లో ఉన్నట్లయితే ఆ విషయంలో నువ్వు జాగ్రత్త పడు. బాగా చదివాను కదా అని నిర్లక్ష్యంగా ఉంటే, చదవకుండా ఉంటే ముద్దు కత్తిలాగా అయిపోతావు, దానివల్ల ఉపయోగం ఉండదు. కత్తి కత్తే, అది దానికి పదునున్నప్పుడే దాన్ని కత్తి అని పిలవచ్చు. కత్తి అయినప్పటికీ కూడా ముద్దు బారిపోతే అది ముద్దు కత్తి, దానివల్ల చిన్న పచ్చిమిరపకాయ కూడా కట్ అవ్వదు. అందువలన డిసిప్లిన్ కలిగి ఉండండి. ఆ డిసిప్లిన్ అనేది, ఆ క్రమశిక్షణ అనేది మీకు అన్ని విషయాల్లో చక్కగా ఉంటుంది. క్రమశిక్షణ మీ ఫిజికల్ యాక్టివిటీస్లోను, క్రమశిక్షణ మీ స్పిరిచువల్ యాక్టివిటీస్లోను, క్రమశిక్షణ మెంటల్ యాక్టివిటీస్లోను, డిసిప్లిన్ అనేది మీ రిలేషన్షిప్లోను, మీ స్టడీస్లోను, అన్నిట్లో కూడా డిసిప్లిన్ కలిగి ఉండండి. ప్రతి విషయంలో డిసిప్లిన్ కలిగి ఉండాలని అపొస్తలుడైన పౌలు యవ్వన సేవకుడైన తిమోతిని హెచ్చరించినట్లుగా, అన్ని విషయంలో మితముగా ఉన్నట్లుగా మీరు కూడా ప్రతి విషయంలో మితముగా ఉంటూ మరి మీరు ముందుకు వెళ్ళవలసినటువంటి కార్యాల కొరకు ఆలోచన చేయండి. స్టే ఫోకస్డ్. రెండవదిగా, మీరు గురి కలిగి ముందుకు వెళ్ళండి. ఏది మీరు సాధించాలనుకుంటున్నారు, ఇప్పటి వరకు ఒక గురి కలిగి ఉన్నారు కాబట్టి మీరు 100 మార్కులు అనుకుంటే 90 మార్కులైనా వచ్చాయి, 90 మార్కులనే గురి కలిగి ఉంటే కనీసం 70 అయినా వచ్చాయి, కనీసం 70 మార్కులైనా అనుకుంటే 50 60 వచ్చాయి. ఏదో ఒక గురి నువ్వు కలిగి ఉండాలి. ఆ గురి కలిగి ఉండటం వల్లనే నువ్వు చక్కగా సక్సెస్లోకి అడుగు పెట్టావు. అదే తరగతిలో ఉండటం అంటే మరలా 12 నెలలు కూర్చోవాలి, 365 రోజులు, మరి ఎంత టైం వేస్టో కదా. అలాంటి స్థితి నీకు లేకుండా నూతన తరగతిలో ప్రవేశపెట్టిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ, గురి ఏదైతే ఉన్నదో ఆ గురి నువ్వు మర్చిపోవద్దు. నీ తల్లిదండ్రులని జ్ఞాపకం చేసుకో, నిన్ను చదివిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకో. నువ్వు దేవునికి ఉత్తరవాదివి, క్రీస్తు నమ్మిన బిడ్డవు కాబట్టి దేవునికి కూడా నువ్వు లెక్క అప్పగించాలని జ్ఞాపకం చేసుకుంటూ నీ స్టడీస్లో ఒక గురి కలిగి ముందుకు వెళ్ళినప్పుడు గొప్ప దీవెనలు చూడగలుగుతావు. మూడవదిగా, మేనేజ్ యువర్ టైం. మీ సమయాన్ని చక్కగా సద్వినియోగపరచుకోండి. ప్రభు కూడా దుఃఖపడిన కార్యం, నా ప్రజలు జ్ఞానం లేకనే నశించిపోతూ ఉన్నారు. బుద్ధిహీనత, అజ్ఞానము, అవివేకం ఎవరిలో ఉంటుందో వారు త్వరగా మోసపోతారు, త్వరగా వారు దుష్టుడు పాలవుతుంటారు, అజ్ఞానం పాలవుతుంటారు. వారి జీవితాల్లో గాలిని స్వతంత్రించుకునే అవకాశం ఉంది. అందువలన సమయాన్ని జ్ఞానంగా వాడుకున్నవారు తప్పకుండా ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళగలుగుతారు. కాబట్టి సమయాన్ని చాలా జ్ఞానంగా వాడుకోండి. కొంత సమయాన్ని రీడింగ్కి, కొంత సమయాన్ని రైటింగ్కి, ఎక్స్ట్రా నాలెడ్జ్, ఓన్లీ టెక్స్ట్ బుక్స్లో ఉన్న నాలెడ్జే కాకుండా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవాలి. చదువుకున్నాను, మార్కులు వచ్చాయి, అయిపోయాయి కదా, ఇంకా ఈ టయాన్ని మూవీలు చూడటానికో లేకపోతే చాటింగ్ చేయడానికో ఉపయోగించుకుందామని ఆలోచన కాకుండా, ఈ యవ్వన వయసులో మీకున్న సమయాన్ని అనేకమైన తలాంతులు మీరు పెంపారు చేసుకోవడానికి సద్వినియోగపరచుకోవడం చాలా మంచిది. కొన్ని కొత్త కొత్త విషయాలు, మీకు సమయం ఎక్కువ ఉంటే వేరే వాటిని నేర్చుకోండి. సెల్ఫ్ డిపెండెన్సీ అనేది చాలా అవసరం. మీకు చదువుతో పాటుగా అనేక యాక్టివిటీసు, కొన్ని టాలెంట్స్, ఏదైనా సరే సమయం అనుకూలించినప్పుడు, పరిస్థితులు మనకు వ్యతిరేకంగా మారినప్పుడు, ఒకే ఒక్క టాలెంట్ మీద ఆధారపడితే అది మనకు ఉపయోగపడినప్పుడు, 2-3 తలాంతులు, 2-3 కార్యాలు ఎరిగి ఉండటం, అనుభవాలు కలిగి ఉండటం అనేది ఎంతో అవసరం. దానివల్ల నీకు భవిష్యత్తులోనూ ఖాళీగా చేతులు కట్టుకొని కూర్చునే పరిస్థితి ఉండదు. కాబట్టి యవ్వన బిడ్డలు, అనేక యాక్టివిటీస్లో కూడా మీరు పాల్గొని నేర్చుకోవడానికి చదువుతో పాటుగా ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది. మేనేజ్ యువర్ టైం. టైం నాకు చాలా ఎక్కువ ఉంది అని అనుకోవద్దు, ఉన్న టైంని చక్కగా వాడుకోమని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. కీప్ ద రైట్ కంపెనీ. నీ స్నేహితులు ఎవరో చెప్పు, నువ్వెవరో చెప్తావంటారు. అందువలన నువ్వెన్నుకునే స్నేహితులు అనేదే నీ యొక్క వ్యక్తిత్వాన్ని వ్యక్తపరుస్తుంది. కాబట్టి రైట్ కంపెనీ, మంచి వారితో, మేలైన వారితో నేను సహవాసం చేయి. నీకు లేని చెడ్డలవాట్లు నేర్పించే వారికి దుష్టులకు దూరంగా ఉండమని 1వ కీర్తనలో రాయబడి ఉంటుంది. అపహాసకులు కూర్చున్న చోట ఏం చేయకూడదు, కూర్చోకూడదని దైవవాక్యం తెలియజేస్తుంది. అందువలన అపహాసకులు కూర్చుండే చోట నువ్వు కూర్చోవద్దు, పాపులు కూర్చుండే చోట నువ్వు కూర్చోవద్దు, దుష్టులు కూర్చుండే చోట నువ్వు కూర్చోవద్దు. రాంగ్ కంపెనీలోకి వెళ్ళొద్దు, రైట్ కంపెనీ ఎప్పుడూ కలిగి ఉండు. నీ బిహేవియర్ని, నీ అలవాట్లని, నీ బాడీ లాంగ్వేజ్ని, నీ హెయిర్ స్టైల్ని, అదేవిధంగా నీ డ్రెస్ స్టైల్ని అన్నిటినీ మార్చేటువంటి అలవాట్లు, వింత వింత పోకడలు నీలో ప్రారంభమవుతున్నాయంటే అది నీలోంచి వచ్చింది కాదు, నువ్వు చేసినటువంటి కంపెనీ, ఎవరితో నువ్వు స్నేహం చేస్తున్నావో, ఆ చుట్టుపక్కల ప్రభావం అనేది నీలో పడటం వల్ల నీలో పెనుమార్పులు వస్తూ ఉంటాయి. వాటి వలన ప్రభావితం కాకుండా చూసుకోవటం అనేది చాలా మంచిదని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. అదేవిధంగా సెట్ ద రైట్ గోల్స్.
ఏదైతే నువ్వు నీ జీవితంలో కలిగి ఉండాలనుకుంటున్నావో మంచి రైట్ గోల్స్ కలిగి ఉండు. రాంగ్ గోల్స్ అనే వాటి వైపు నువ్వు వెళ్ళొద్దు. ఎప్పుడు కూడా జీవితంలో రైట్ గోల్స్ కలిగి ఉండు. కక్ష సాధింపుగా నేను చదవాలి, నేను అలా చేయాలి, వాళ్ళకన్నా నేను ఎక్కువ ఉండాలి అనే భావనలోకి వెళ్ళొద్దు. కానీ నీ జీవితానికి నీకు మేలుకరమైంది ఏదో అది పొందుకోవాలనే ఒక ఆశావాదిగాను ముందుకు కొనసాగటం అనేది ఎంతో మంచిది. ఎప్పుడూ కూడా వాళ్ళకన్నా నేను పైకి రావాలనే భావంతో కాదు, కానీ నాకున్న దానిలో నేను ఉన్నతమైన స్థితికి రావాలనే ఒక మంచి భావంతో వెళ్ళటం అనేది చాలా ప్రశస్తమైందని కూడా దేవుని యొక్క వాక్యం ప్రసంగి 12:3 కూడా తెలియజేస్తుంది. అదేవిధంగా ఎడ్యుకేషన్ అండ్ ప్రిపరేషన్, ప్రతిదానికి సిద్ధపాటు చాలా అవసరం. మీరు ప్రిపేర్డ్ పర్సన్స్గా ఉన్నప్పుడు మీరు డిసప్పాయింట్ అవ్వకుండా ఉంటారు. అందువల్ల ప్రిపరేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అన్ని విషయాలు కూడా సిద్ధపాటు అనేది చాలా అవసరం. నెగ్లెక్ట్గా లేకుండా చక్కటి ప్రిపరేషన్ ఇప్పటి నుంచే కలిగి ఉండండి, ఉన్నతమైనటువంటి స్థితికి మీరు చేరుకోగలుగుతారు. అదే రీతిగా యవన బిడ్డలారా, మెయింటైన్ హెల్త్, మీ ఆరోగ్యాన్ని కూడా చక్కగా చూసుకోండి. ఎన్ని సాధించాలనుకున్నప్పటికీ కూడా ఆరోగ్యం బాగోపోతే మీరేమీ చేయలేరు. అధికమైన కూలు కానీ అధికమైన వేడి కానీ హాని కలుగు చేసేవి నీ పళ్ళకి నీ కళ్ళకి. కళ్ళజోళ్ళండి, ఈ రోజుల్లో చిన్న చిన్న పిల్లల కళ్ళజోళ్ళు, చిన్న చిన్న వారికే ఇబ్బందికరమైన కంటి చూపు సమస్యలు, ఈ చీకట్లో కూర్చొని చదవటం, దీనివల్ల లేనిపోనివన్నీ కూడా జీవితాలు 100 సంవత్సరాలు వెలిగివ్వాల్సిన ఈ కళ్ళుకి చిన్నప్పుడే మసగబారిపోతూ ఉంటాయి, సైట్ వచ్చింది అంటూ ఉంటారు. మీ హెల్త్ను పాడు చేసేవి, మీకు కొన్ని విధమైనటువంటి కొన్ని వస్తువులు, కొన్ని ఆహారాలు పదవు, ఎలర్జీ ఎక్కువగా ఉంటుంది. ఆశానిగ్రహం, తిండి విషయంలో కూడా నీకు తిండి చేత, మత్తు చేత, ఐహిక విచారముల చేత నువ్వు మత్తు అయి ఉంటే నీ నోటికి కత్తి అడ్డు పెట్టుకోమన్నాడు దేవుడు. అందువలన ఎంతైనా తిండి తింటాను, నా ఆరోగ్యం పాడైనా పర్వాలేదు అనేటువంటి భావన తీసివేసుకొని యవ్వనతరమైనటువంటి మీరు మీ ఆరోగ్య విషయాల్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ ఉంటారు. ఆరోగ్యం బాగుంటే చదువుకోగలుగుతావు, ఆరోగ్యం బాగుంటే క్రీడల్లో పాల్గొనగలుగుతావు, ఆరోగ్యంగా బాగుంటే మైండ్ బాగా పనిచేస్తూ ఉంటుంది. మెయింటైన్ యువర్ హెల్త్. నీ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మీకు సహాయం చేసి మేలు చేస్తాడు. అదేవిధంగా డ్రైవ్, బండిని స్టార్ట్ చేసి డ్రైవింగ్ చేస్తే ముందుకెళ్తుందా, ఆగిపోద్దా, వెనక్కెళ్తుందా? ముందుకెళ్తుంది. అందువల్ల ఇక నుంచి ఏం చేయాలి, ముందుకెళ్ళాలంటే మన బండి డ్రైవింగ్ చేస్తూనే ఉండాలి. డ్రైవింగ్ చేసినంతసేపు కూడా నీ బండి వాయువేగంతో ప్రయాణం చేస్తూనే ఉంటుంది. ఆ డ్రైవింగ్ చేసే విషయంలో నువ్వు ఆగిపోయావనుకో, కొంతమంది అక్కడక్కడ చూస్తూ ఉంటావు, మధ్యలో ఆగి వాటర్ తాగుతూ ఉంటాడు డ్రైవింగ్ ఆపి, మరికొంతమంది కొంచెం రిలాక్స్ అవుతుంటారు ఏ చెట్టు కిందో ఆపి, ఆ బండి మీద వెళ్తూనే ఎన్ని చోట్ల ఆగుతూ ఉంటారు. ఆగి 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 వెళ్ళటం వల్ల చాలా టైము వేస్ట్ అయిపోయింది నీకు. మరికొంతమంది టైం టు టైం ఆ టయానికి వెళ్ళాలంటే ఆ డ్రైవింగ్లో, అంటే ఇది కూడా ఒక విధంగా గురి కలిగి ఆ డ్రైవింగ్ చేసుకుంటూ పరిగెత్తుతూ ముందుకు వెళ్ళటమే. పాస్టర్ గారు చెప్పే మాట ఒకటే, కొంతమంది విమర్శిస్తూ ఉంటారు, కొంతమంది పొగుడుతూ ఉంటారు, కొంతమంది వెనక్కి లాగుతూ ఉంటారు, కొంతమంది ముందుకు వెళ్ళమంటూ ఉంటారు. మన పని మాత్రం డ్రైవింగ్ చేస్తూ ముందుకే వెళుతూ ఉండాలి. హల్లెలూయా. గురి యొద్దకే అపొస్తలైన పౌలు ఏమన్నాడు, నేను గురి యొద్దకే పరిగెత్తుతున్నాను. అంటే ఆయన డ్రైవింగ్ ఎక్కడ ఆపలేదు అపొస్తలైన పౌలు. ఆయన్ని పిలిచిన ఆ పిలుపుకు తగిన రీతిగా దేవుని యొక్క సన్నిధిలో ఆ మహిమ గల కిరీటం దేవుని సన్నిధి నుంచి పొందేంత వరకు కూడా ఆయన పరిగెత్తాడు. ఆయన ద్వారా కట్టబడిన సంఘాలన్నింటినీ పరిగెత్తించాడు. ఏ సంఘాన్ని నిర్జీవంలో ఆగిపోవటానికి వీల్లేదన్నాడు. ఏ సంఘము కూడా శరీర క్రియలతో ఆగిపోవటం దేవునికి నచ్చదు అని చెప్పాడు. ఏ సంఘము కూడా మరి అన్ని జనుల్లో ఉన్నటువంటి అపవిత్రతో ఉంటావా కొర్నేలి సంఘమా, ఓ కొరింది సంఘమా, బీ కేర్ఫుల్, ఎఫ్ఎస్సీ సంఘమా, ఎందుకు మొదటి ప్రేమ నుంచి చల్లారిపోయావు అని అనేక సంఘాలకి, ఓ ఫూలిష్ థెస్సలోనియన్స్, బుద్ధిహీనులైన థెస్సలోనిక సంఘమా, ఇంత త్వరగా అబద్ధ బోధల్లో పడి అసత్యంలో పడి శరీర క్రియలో పడిపోతారా? మీరు ఆగటానికి వీల్లేదు. మీరు డ్రైవింగ్ చేస్తూ సాగిపోవాలి. హల్లెలూయా. మీరు ముందుకు వెళ్ళాలి. మీరు ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నవేంటి? మీ శరీర క్రియల, మీ యొక్క లోక కార్యముల, మీ భక్తిహీనత, మీరు ఉజ్జీవాన్ని కోల్పోవటానికి ఆగిపోవటానికి కారణాలేంటి? మీరు ఎక్కడ నులవెచ్చ స్థితిలో ఉన్నారు, ఎక్కడ ఉమ్మివేయబడ్డారు, అక్కడి నుంచి మరలా ఎక్కడ ఆగారో అక్కడి నుంచి తిరిగి ప్రయాణాన్ని ప్రారంభించండి. ప్రయాణం కొనసాగాలంటే డ్రైవింగ్ చేయాలి. ఈ రెండు కాళ్ళతో, ఈ రెండు చేతులతో దేవుడిచ్చినటువంటి ఇదే ఒక శరీరం అనే యంత్రాన్ని మనం ముందుకు తీసుకుని వెళ్తూనే ఉండాలి. ఎక్కడైనా ఆగిపోయావో నిరుత్సాహంతో, నిస్పృహతో, ఎవరి మీదో కోపంతో, అలిగో, సమస్యల్లో నీరసించో, మరి నిరుత్సాహంతోనో, ఆవేదంతోనో జీవితంలో ఎన్నో దెబ్బలు తగిలాయి, ఇంక నేను ముందుకు వెళ్ళలేనని ఒక విధమైనటువంటి డిప్రెషన్తో ఆగావో,
వెనకబడిపోతావు. ఆగొద్దు, నీ దేవుడు సెలవిస్తున్నాడు, సాగిపో. హల్లెలూయా. మోషేతో దేవుడు అన్నాడు, మోషే ఏమయ్యా, ఆ ఐగుప్తు యొక్క దేశంలో నుంచి బయటికి రావటం సాధ్యమా? బయటకు వచ్చావు. ఈ ప్రయాణం ఇంత దూరం చేయటం సాధ్యమా? నా కృప వలన వచ్చావు. ఎందుకే సముద్రం దగ్గర ఆగిపోయావు? ప్రభా, ఉంది మామూలు చిన్న పిల్లకాలువ కాదు నాయనా, ఎర్ర సముద్రం, మహాసముద్రం. ఇది మహాభీకరమైన సముద్రం నా ముందుంటే ప్రభు అన్నాడు, సముద్రాలు ఎదురొచ్చినా, ఎరుకో గోడలు ఎదురొచ్చినా సాగిపోనే నీకు తోడై ఉంటాను అన్నాడు. హల్లెలూయా. అంటే అంత భయంకరమైన సమస్యలు, శోధనలు వచ్చినా వాటిని విచ్ఛిన్నం చేసుకొని ముందుకు సాగిపోయే శక్తి దేవుడు నీకు ఇచ్చాడు అంటున్నాడు. ఆ సహాయం నీకు తోడుగా ఉన్నది అంటున్నాడు. నువ్వు నమ్మితే నమ్మువానికి సమస్తము సాధ్యమేని నీ దేవుడు సెలవిస్తున్నాడు. స్టూడెంట్స్, ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయ్యావను, ఒక సబ్జెక్టులో తక్కువ మార్కులు వచ్చాయను, లేదా నువ్వు చిన్న చూపు చూసావు, నువ్వు లావుగా ఉన్నావని, నువ్వు సన్నగా ఉన్నావని, నీ క్యాస్ట్ వేరేని, నువ్వు క్రిస్టియన్ అని, నిన్ను ఎవరైనా ఏదైనా అన్నారని, నీ ఫ్రెండ్స్ నీకు దూరం అయిపోయి వాళ్ళందరూ ఒక టీమ్గా కట్టారని, చాలా ఉంటాయి స్టూడెంట్స్ మధ్యలో ఇలాంటివన్నీ నీ మనసులో పెట్టుకొని కురింగిపోయావంటే పాడైపోయేది నీ భవిష్యత్తే. దేవుడు ధైర్యవంతుడని, దేవుడు నీతో ఉన్నాడు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడు. అందువలన మీరు పై ఆకారాన్ని చూసి కురింగిపోవద్దు. నీ ముక్కేంటి ఎలా ఉంది, నీ చెవేంటి ఎలా ఉంది, నీ జుట్టేంటి ఎలా ఉందంటే కురింగిపోవద్దు. ఈవెన్ పేరెంట్స్ కూడా అనేకమైన సార్లు, మా బాబు నల్లగా ఉంటాడండి, మా పాప నల్లగా ఉంటుందండి, మా పాప పొట్టిగా ఉంటుందండి, ఈ గోల ఆఫ్ చేయండి, నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా అందరూ దేవుని పోలికలో ఉన్నారు. హల్లెలూయా. బిడ్డకున్న అందము వారిని గొప్పతనంలోకి నడిపించదు, కానీ వారిలో ఉన్న దైవత్వము, వారిలో ఉన్న దైవజ్ఞానం, వారిలో ఉన్న సద్గుణాలు, వారిలో ఉన్నటువంటి మంచి వ్యక్తిత్వము వారిని గొప్ప స్థితిలో సమాజంలో నిలబెడుతుంది. అందువలన మీరు అలాంటి వాటికిలోనవద్దు. పేరెంట్స్ కూడా అలాంటి విషయాల్లో పిల్లల్ని డిప్రెషన్ లోన్ చేయకుండా, వాళ్ళ ముందే అవి ఇవి మాట్లాడి వాళ్ళని కృంగదీయకుండా చూసుకోవటం చాలా మంచిది. ఏం చేయాలి, ఈ సంవత్సరం సబ్జెక్టులు చాలా చిరాగ్గా ఉన్నాయని చెప్పి కాలేజీ మానేసేవాళ్ళు కొంతమంది, స్కూల్ ఎగ్గొట్టేవాళ్ళు కొంతమంది, నేను అసలు ఆ క్లాసు చదవను అని చెప్పి తప్పించుకొని తిరిగే స్టూడెంట్స్ కొంతమంది ఈ మధ్య చాలా ఎక్కువ మంది కనబడుతున్నారు. మా బావ స్కూల్కి వెళ్ళట్లేదు పాస్టర్ గారు, వాడు చిన్నవాడే కానీ పెద్దవాడే కానీ రకరకాలుగా చెప్తూ ఉన్నారు. ఎందుకు? మీలో వచ్చిన పిరిగితనం, మీలో వచ్చిన భయం, మేము చేయలేమో అని మీ మీద మీకు నమ్మకం అనేది లేకపోవటమే వీటి కారణాలు. కాబట్టి అవన్నిటి వదిలిపెట్టండి. డ్రైవింగ్ చేసుకొని తీసుకెళ్ళే అది చిన్న వాహనమే, అది సైకిల్ అయినా, అది స్కూటీ అయినా, అది బస్సు అయినా, అది లారీ అయినా, అది కార్ అయినా, ఏదైనా సరే డ్రైవింగ్ చేస్తూ ఉంటే ప్రయాణం సాగిపోతూనే ఉంటుందన్న వారు దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. నువ్వు ముందుకు సాగిపోతేనే ఉండు. ప్రార్థనలో ఆగిపోవద్దు, ఆత్మీయతలు ఆగిపోవద్దు, కష్టపడి పనిచేయటం ఆగొద్దు, భవిష్యత్తు పట్ల నిరీక్షణ కలిగి ఉండటం ఆగిపోవద్దు. గొప్ప ఆశావాదిగా ముందుకు కొనసాగండి. దేవుడు మీ హస్తం పట్టుకొని ఆయన మిమ్మల్ని ముందుకు నడిపించడం ప్రారంభిస్తాడు. రిసోర్సెస్, చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టడం మంచిదే, కానీ అది ఒక్కటే, ఇక మా అబ్బాయికి చదువు తప్ప ఏమీ తెలియదండి, అది కూడా మంచిది కాదు. నేను దాన్ని ఎంకరేజ్ చేయను. నేను ఎప్పుడూ చెప్పేది ఒకటే, మీరు చదువుతో పాటుగా అనేక విషయాలు మీరు నేర్చుకుని తెలుసుకొని ఉండాలి అని చెప్పేది. ఒక ద్వారం మూయబడితే మరి ఇంకొక ద్వారం తెరవబడాలంటే ఇంకొక తలాంతు నీకు తెలిసి ఉండాలి. అందువలన అనేక పనులు సమయం ఉన్నప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ రిసోర్సెస్ని, మీకున్న తలాంతుల్ని అధికం చేసుకోండి. వయస్సుతో సంబంధం లేదు, మీకు ఆసక్తి ఉంటే ఎప్పుడైనా ఏదైనా నేర్చుకోవచ్చు. ఓ తల్లి వచ్చిన్నారు, అమ్మ బైబిల్ చదవాలని ఆశగా ఉంది, చదువుకోండి అన్నాను. హఠాత్తుగా అలా అడగటం నేను చెప్పటం, కానీ చదువు రాదు అన్నారు. నేర్చుకుంటే వస్తుంది కదా. అవునమ్మ, నేర్చుకోవాలని ఆశగా ఉంది. మీకు సీక్రెట్గా చెప్తున్నాను, నెల రోజుల నుంచి బడికి వెళ్తున్నానమ్మా అన్నది 70 సంవత్సరాలు మా అమ్మ. నేను ఎందుకు చదువుకుంటున్నానంటే నేను బైబిల్ చదువుకోవాలి, కనీసం నాకు వచ్చిన చదువులో 23వ కీర్తన 91వ కీర్తన చదువుకోవాలని చాలా ఆశగా ఉందమ్మా అన్నారు. ప్రార్థన చేశాను తల్లి సీక్రెట్గా చదువుకొని మరి ఒక శుభదినాన 23వ కీర్తన తెలిసి తెలియకుండా చదువుతూ ఉంటే నేను చాలా ఆనందించాను. ఈ మాత్రమైనా చదువుకొని నేర్చుకోగలిగావు. 70 సంవత్సరాల వయసులో కూడా ఆమెకున్న ఆసక్తి ఆమె నేర్చుకోవడానికి కారణమైంది. కాబట్టి వయస్సుతో సంబంధం లేదు. నీకు ఏదైనా నేర్చుకోవాలి, ఏదైనా చేయాలన్నప్పుడు దేవుని యొక్క సహాయం అడిగి నీ ఆసక్తిని బట్టి నువ్వు మంచి విషయాలు ముందుకు వెళ్ళినప్పుడు దేవుని కృప తోడుగా ఉంటుంది. ఇక ఆఖరిగా రిలే అపాన్ గాడ్, దేవుని మీద ఆధారపడండి. అన్ని విషయాల్లో కూడా నీ సబుద్ధిని నువ్వు ఆధారం చేసుకోకుండా దైవజ్ఞానం మీద ఆధారపడినప్పుడు యవన బిడ్డలు గొప్ప కార్యాలు మీరు చూడగలుగుతారు. మీకున్నటువంటి ప్రతి సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలంటే ప్రభు యొక్క సహాయాన్ని మీరు ఈ విధంగా కోరుకోవటం చాలా మంచిది. కాన్వర్సేషన్,
ఎప్పుడు కూడా ఒక అమ్మతో, నాన్నతో, స్నేహితులతో సంభాషణ కలిగి ఉన్నట్లుగా పరలోకపు తండ్రితో సంభాషణ కలిగి ఉండండి. జ్ఞాని అయిన దేవుడు అండి మన దేవుడు. ఆయన జీవజలపు ఊట బావి నీ ఇంట్లోనే ఉంది, బావి నీ హృదయంలోనే ఉంది. ఇది జీవజల నది. హల్లెలూయ. సమరయా స్త్రీ వచ్చినప్పుడు ప్రభు అన్నాడు, ఈ నదిలో నీరు తాగేవారు ఎన్నటికీ దప్పికొండ్రు. ఈ నీరు తాగితే దప్పికొండ్రు. ఆ జీవజల నీదులోనే ఉంది. ఆ దైవ జ్ఞానాన్ని నువ్వు కోరుకునే కొలది నీకు రిలీజ్ అవుతూ ఉంటుంది. నువ్వు సహాయం అడిగే కొలది అది రిలీజ్ అవుతూ ఉంటుంది. నువ్వు ప్రార్థించే కొలది నీ పట్ల మార్గాలు దేవుడు సరాలసన చేస్తూ ఉంటాడు. ఆయన ఎక్కడో లేడు. ఆ జీవజల నది నీ హృదయంలో, నా హృదయంలో ఉన్నాడు. ఆయన ఏ సమయంలో, ఎనీ టైం, అర్ధరాత్రి అయినా, అపరాత్రి అయినా, తెల్లవారుజామునైనా, మధ్యరాత్రి అయినా, నీ ఒంటరితనంలో ఉన్నా, నీ ప్రయాణంలో ఉన్నా, నువ్వు ఎక్కడున్నా పిలవగానే పలికే దేవుడు యేసునాథుడు. చప్పలు కొడుతూ ఆయన నామాన్ని గణపరుద్దాం. కాల్ అపాన్ మీ, ఐ విల్ ఆన్సర్ యూ. ఆపత్కాలంలో నన్ను పిలువు, నేను నీకు జవాబునిస్తానని సెలవిస్తున్న దేవుడు. కమ్యూనికేషన్ విత్ గాడ్. సంభాషణ ఎవరితో చేయాలండి? దేవునితో సంభాషణ. దేవునితో ప్రతిరోజు దేవునితో ముచ్చటించండి. ఆదాము అవ్వతో చల్లబూట మాట్లాడటానికి ఏసయ్య సంభాషణ చేయడానికి దిగి వచ్చేవాడు, ఆత్మదేవుడు. అదే రీతిగా నీతో సంభాషణ చేయడానికి దేవునికి ఎప్పుడూ ఇష్టమే. నువ్వు మౌనంగా ఉండొద్దు. ఆయన నీతో మాట్లాడాలని వచ్చినప్పుడు ఏ నవలో చదువుతూ కూర్చున్నావు అనుకో, ఏ ముసలమ్మ ముచ్చట్లతోనే ఉన్నావనుకో, నిద్రతోనే ఉన్నావే అనుకో, నీ పనులతో మాటలాగా బిజీగా ఉన్నావే అనుకో, నిన్ను దర్శించిన సమయం నీకు తెలియదు. ఎరుషులేమా, ఎరుషులేమా, నీ దేవుడు దర్శించిన సమయం నువ్వు ఎరుగకనే ఉన్నావని ఆ పరలోకపు తండ్రి కన్నీరు కాచాడంట. దైవజనమా, ఎంతమంది గ్రహించుకుంటున్నారు ప్రభు నిన్ను దర్శిస్తున్నాడని? యమన కుమారుడ కుమార్తె నీకు అర్థమవుతుందా? అయ్యలారా, మీకు అర్థమవుతుందా? దేవుడు దర్శిస్తున్నాడని, ఏదెన్స్ పట్టణాన్ని దేవుడు దర్శిస్తున్నాడు అని అపొస్తలైన పౌలు ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు వారు హృదయాల్లో కదలిక లేదంట. ప్రభు మిమ్మల్ని దర్శించడానికి వచ్చాడు, ఈ దాసుడు ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తున్నాడని చెప్పినప్పటికీ కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఆనందించేవారే కానీ హృదయం ఇచ్చి మారు మనసు పొందటంలో వారికి ఆనందం లేదంట. అందువలన ఆ దైవదాసుడు హృదయంలో దుఃఖపడి వారికి దేవుని యొక్క సువార్తను ప్రకటించి పాదధూళిని అక్కడ వదిలి తీర్పుకి ఆ ఊరిని, ఆ పట్టణాన్ని దేవునికి అప్పగించి ఆ పట్టణం నుంచి, ఆ ప్రాంతం నుంచి ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడు. దేవుని ప్రియ సంగమ, ప్రభు నిన్ను దర్శిస్తూ ఉంటాడు, నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఆత్మ చెవి కలిగిన వారు వింటూ ఉంటారు, ఆత్మ నేత్రాలు కలిగిన వారు గ్రహించుకుంటూ ఉంటారు. హృదయము దేవునితో ట్యూన్ అయిన వారికి అర్థమైపోతూ ఉంటుంది దైవ కార్యాలు, దేవుని మలుపులు ఏ విధంగా నీ జీవితంలో కొనసాగుతున్నాయి, ముందుకు వెళ్తున్నాయి అనేది నీకు అర్థమైపోతూ ఉంటుంది. యమన బిడ్డలారా, దేని గురించి మనసులో భయంతో ఉండవద్దు. ప్రతి విషయాన్ని సంభాషణ చేయండి, పరలోకపు తండ్రితో సంభాషణ చేయండి. ఏ సబ్జెక్ట్ గురించి మనసులో భయం పెట్టుకోవద్దు, పరలోకపు తండ్రితో సంభాషణ చేయండి. ఆ సామర్థ్యాన్ని, ఆ జ్ఞానాన్ని దేవుడు మీకు ఇచ్చి నడిపిస్తూ ఉంటారు. చూజ్ యువర్ ఫ్రెండ్స్ వైజ్లీ. స్నేహితులు ఎడాపెడా ఎవరిని పెడితే వారిని సెలెక్ట్ చేసుకోవద్దు. షాప్కి వెళ్తే మీకు ఇష్టమైన రంగున్న చున్నీ, డ్రెస్, చెప్పులు, క్లిప్స్, మరి బ్రష్లు అన్నీ సెలెక్ట్ చేసుకుంటారు. అలానే ఫ్రెండ్స్ను కూడా సెలెక్ట్ చేసుకోండి. వెరీ ఫ్యూ పీపుల్ని, మంచి వారిని మీరు సెలెక్ట్ చేసుకొని ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది. స్టూడెంట్స్, మీ కుటుంబంలో కొన్ని సమస్యలు ఉండొచ్చు, ఆర్థిక సమస్యలు ఉండొచ్చు, మీకు పర్సనల్గా మీ ఐడెంటిఫికేషన్ ప్రాబ్లమ్స్ మీకు కొన్ని ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. ఏది ఉన్నప్పటికీ కూడా అన్ని సమయాల్లో మిమ్మల్ని ఆదుకునే దేవుడు మీకు తోడై ఉన్నాడు. హల్లెలూయ. ఆయన మీకు ప్రియ స్నేహితుడు, ఆయన మీకు ప్రాణ స్నేహితుడు, ఆయన మీకు ఆలోచనకర్త, ఆయనకు మీకు బలమైన నాయకుడు. ఈజ్ ఎ గ్రేట్ లీడర్ టు యూ, గ్రేట్ టీచర్ టు యూ. ఆయన మీకు మంచి ఉపదేశకుడు. ఆయన చెయ్యి పట్టుకొని నడుస్తానన్న యవనస్తులు ఈ న్యూ అకాడమిక్ ఇయర్లో నా మోరల్ లైఫ్లోను, నా స్పిరిచువల్ లైఫ్లోను, నా హోలీ లైఫ్లోను, నా ఎడ్యుకేషన్లోను ఒక గురి కలిగి నేను ముందుకు వెళ్తానికి నేను నిశ్చయించుకున్నాను, ఒక తీర్మానం తీసుకున్నాను అన్నటువంటి యవనస్తులు ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో నీ విన్నపం ఏదైనా అబ్బా ఫాదర్, నాయనా తండ్రి అని నీ విన్నపాలని దేవుడికి చెప్పుకుంటూ ఉండగా గొప్ప కృపగల దైవ కార్యాలు నీ జీవితంలో జరగబోతున్నాయి. దేవా, మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నాయన. నీ మంచి కార్యాలు మేము ఘనపరుస్తున్నాం. బుద్ధి వివేక జ్ఞానము నీలో ఉన్నాయి. ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే అడగమన్నావు నాయన. ఈరోజు విద్యార్థులు నీ సన్నిధిలో ఉన్నారయ్యా. ఇదిగో వారు ఇంకా భవిష్యత్తులో వెళ్ళవలసిన, ఎక్కవలసిన మెట్లు ఎన్నో ఉన్నాయి నాయన. వారి గురి ఎత్తకే పరిగెత్తాలి నాయన. వారు అంత వరకు వారికి ఏర్పాటు చేసిన మేలు, నువ్వు వారికి దాచుంచిన మేలు వారు పొందే వరకు మధ్యలో ఇదిగో లోకపరమైన ఎన్ని ఇగో అతని స్వరాలు వినబడినా వెనకకు చూడకుండా ముందుకు సాగిపోయే ధన్యత దయచేయండి. విజయోత్సాహంతో సాగిపోయే ధన్యత దయచేయండి.
అనేక మంది యవనస్తులకు మాదిరికరమైన యవన తరంగా ఈ తరాన్ని నిలబెట్టండి నాయన. అడుగు ప్రతివానికి ఉత్తరమిచ్చే జ్ఞానము నీ బిడ్డలకు దయచేయండి, కృప దయచేయండి, కృప దయచేయండి, బలపరచండి, సమాధానము దయచేయండి నాయన. వాళ్ళ తల్లిదండ్రులు ఫీజులు కట్టుకోవలసి ఉంది, వారి తల్లిదండ్రులు వారిని మంచి కాలేజెస్లో జాయిన్ చేయవలసి ఉంది, బిడ్డలు మంచి కోర్సులు వారు ఎన్నుకోవలసి ఉంది, ఆయా మంచి బిజినెస్లో వెళ్ళాలని ఆశపడే వారు వెళ్లాల్సింది ఉంది ఆయన, ఆయా చదువులు ముగించుకొని మంచి ఉద్యోగాల్లో జాయిన్ అవ్వాలని సిద్ధపడుతున్న వారు వారికి నా తన్ని మంచి స్థానాలు పొందవలసి ఉన్నారు. నీ దయా సంకల్పం చెప్పున వారు అనుకున్నవన్నీ కార్యసిద్ధి కలుగు చేసి వారు అనుకున్న వాటికన్నా మహోపకారములతో మంచి కార్యములతో తృప్తిపరచండి. ఈ సంవత్సర కాలం అంతా ఎవరికి అనారోగ్యాలు, బలహీనతలు, రుగ్మతలు రాకుండా, ఎవరు ఏ విధంగా డిస్ట్రాక్ట్ అవ్వకుండా, వారు వెలుచున్న గురిని తప్పించే ఏ ఆకర్షణలకి వారు లోబడకుండా, మూర్ఖత్వము, మూఢత్వము, అజ్ఞానాన్ని వారు విడిచి దైవకృపలో, దైవ జ్ఞానంలో కొనసాగే ధన్యత నీ బిడ్డలకిమ్మని సర్వశక్తి గల యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా ప్రియ తండ్రి, ఆమేన్. ఈ సందేశం ద్వారా బలపరచబడిన మీతో ఒక్క మాట, మనందరికీ దీవెనకరంగా ఉన్న ఇలాంటి మరిన్ని వర్తమానాల కొరకు పీజే స్టీఫెన్ పాల్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ను ప్రెస్ చేయండి. ఒక్క సెకండ్ లో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు ద్వారా ఇలాంటి వర్తమానాలు ముందుగా మీకు పంపించడం జరుగుతుంది. దీనివల్ల అనేక ఆత్మలు రక్షణలోనికి వస్తున్నాయి, పలువిధ సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.